మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. హలో, తెలంగాణకు బెయిల్ వచ్చింది. చాలా టైం చెప్పలేదు. కవిత మేడం మీద ఇంత హీరన్ చేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది పొలిటికల్ రివెంజ్ ఉంది. ఇది బాగాలేదు. ఈ పొలిటికల్ రివెంజ్ ఇట్లా చేస్తే అంటే చాలా మంచి మంచి లీడర్స్ కు డ్యామేజ్ చేస్తే అంటే ఇది బాగాలేదు. తెలంగాణ ప్రజల్లో ఈరోజు చాలా జోష్లో ఉన్నారు. మా క్యాడర్ చాలా జోష్లో ఉన్నారు. అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. 8 మంత్స్ అంటే కంటిన్యూ కవితమ్మ జైల్లో ఉన్నాయంటే చాలా దుఃఖంలో ఉంది. చాలా మా తెలంగాణలో చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ ఇంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్ అంటే కేసీఆర్ గారు ఇండియాలో నంబర్ 1 సీఎం అట్లా పనిచేశారు. ఫ్యూచర్లో ఆయనకు చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈరోజు బెయిల్ వచ్చిన తర్వాత చాలా అందరూ పార్టీ లీడర్స్, మైనార్టీ లీడర్స్ చాలా హ్యాపీలో ఉంటే స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈ పటాఖే చేశారు. అందరూ చాలా ఇక్కడ లేదు, మొత్తం తెలంగాణలో ఎవరికి లేన్లో అంటే చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ ప్రజ చాలా ప్రేయర్ చేశారు. ముస్లిం బి అంటే ఎవ్రీడే ప్రేయర్ చేశారు. కవితమ్మకు బెయిల్ కావాలి, బెయిల్ కావాలి. ఈరోజు టైం వచ్చింది. చాలా మంచి హ్యాపీ ఉన్నారు అందరికీ. మాకు చీఫ్ జస్టిస్కి, కోర్టుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కవిత మేడంకు బదనాం చేసిన, మా బీఆర్ఎస్ కు బదనాం చేసిన ఇది ప్లాన్ చేశారు. ఇక నేను ఖండించేస్తున్నాను. అందరూ మీడియా మిత్రులకు, మా తెలంగాణలో అందరికీ ప్రజలకు పేరు పేరుతో శుభాకాంక్ష. కవితమ్మ అంటే కేసీఆర్ బిడ్డ లేదు, తెలంగాణ బిడ్డ ఉంది అని అందరూ అంటే చాలా కవిత మేడంకు చాలా రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ మూమెంట్ లో చాలా పని చేసిన ఆయన, బతుకమ్మ ద్వారా తెలంగాణలో మొత్తం ఇండియాలో తెలంగాణ కల్చర్ డెవలప్ చేశారు. చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన ఓట్ బ్యాంక్ చాలా బాగా ఉంది ఆయనకి. ఆయనకు ఇది ప్లాన్ ద్వారా ఈయన మీద అన్యాయం జరిగింది. చాలా నేను ఖండి చేస్తున్నాను. మీ ఈరోజు బెయిల్ వచ్చింది, థ్యాంక్స్ చెప్తున్నారు. ఒకటికి మీ అందరూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో రేపు తర్వాత ఆయన వచ్చే తర్వాత పార్టీలో ఇంకో బలంగా పనిచేస్తే మీరు మంచి మా పార్టీ మళ్ళీ పవర్ వచ్చినాకి అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. మొత్తం తెలంగాణ ప్రజల మీద అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50s లో ఆంధ్రాలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 8 మంత్స్ లో అంటే ఏం వాయిదా చేసినా 6 గ్యారంటీలో 1 గ్యారంటీ కంప్లీట్ చేయలేదు. ఖాళీ జూటా చేసిన లీడర్, జూటా లీడర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నారు. మా కవితమ్మ జైల్లో ఉన్నప్పుడు చాలా చాలా ఎలిగేషన్ పెట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీతో అలయన్స్ చేస్తా, ఇది చేస్తా అంటే ఏం చేస్తారు. మా పార్టీ చాలా బలంగా పార్టీ ఉంది. తప్పకుండా ఫ్యూచర్లో మా పార్టీ, ఫ్యూచర్ మాకు పార్టీకి చాలా బాగా ఉంది. నెక్స్ట్ పవర్ అంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పవర్లో వస్తుంది డెఫినెట్లా. ఇప్పుడు 8 మంత్స్ అంటారు బేజారైనా, 6 గ్యారంటీలో ఏం కంప్లీట్ చేయలేదు. ఫార్మర్స్ నారాజ్ ఉన్నారు. హైదరాబాద్ లో పబ్లిక్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత కేసీఆర్ పీరియడ్ లో అంతా ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఇండియాలో బెస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ అయింది. తెలంగాణ పర్యటన ఇన్కమ్, తెలంగాణ ఇన్కమ్ మంచి ఉంది. అలాగే మా ఆజ్ తమాం భాయి ఆజ్ ఖుషియా మనారా ఉంకో ముబారక్బాద్ దేతా హూం. హమారీ కవితా బేటీ పే బహుత్ బడా ఇల్జామ్ లగాకర్ ఫసా గయా థా. యే సరాసర్ పొలిటికల్ రివెంజ్ థా. ఉన్కా క్యూంకి డర్ ఔర్ ఖౌఫ్ సే హమారే పవర్ సే కిస్ తరహ హమే పవర్ సే హటా జాయే. హమారే సాథ్ రివెంజ్ లాతే హుయే హమే పవర్ సే హటా గయా. ఔర్ పవర్ బహుత్ దూర్ నహీ హమారే లియే. పార్టీ బీఆర్ఎస్ పార్టీ పవర్ కే లియే బన్నే వాలీ పార్టీ నహీ హై, తెలంగాణ కే లియే బనీ తో పార్టీ హై. ఏక్ దిన్ దో దిన్ నహీ, 14 సాల్ జద్దోజహద్ కర్ కర్ తెలంగాణ లానే వాలే కేసీఆర్ సాహబ్ హై హమారే మహాన్ లీడర్. ఔర్ కవితా మేడం తెలంగాణ మే జాగృతి సేనా బనాకర్ కాఫీ కామ్ కియా హై. బతుకమ్మ ద్వారా ఉన్నోనె బహుత్ హిందుస్తాన్ మే నహీ, హిందుస్తాన్ కే అలావా మిడిల్ ఈస్ట్ కే అందర్ అమెరికా మే భీ తెలంగాణ తెహవార్ మనాయా జాతా హై. ఉన్నోనె పబ్లిక్ మే